గణేష్ డెకరేషన్. వావ్, మంచి పెట్టినానా బుట్లన్నీ. चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. आचम्य मूड़ सार्लु उद्दरितो नीलु तागंडी. ओम केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णुवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय. तोलुत अविघ्नमस्तु अनुचु दुर्जटि नंदन नीकु मुक्केदन फलितमु सेयुमय्य निनु प्रार्थन चेसेद एकदंत ना बलपटि चेति गंटमुन वाक्कुनन एप्पुडु बायकुंडिमी తలపున నిన్ను వేడెదన్ దైవ గణాధిపా లోకనాయక తుండము నేకదంతమున్ తోరపు బొజ్జయు వామహస్తమున్ ముండుగమ్మోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమును కోరిన విజ్జలకెల్ల నొజ్జవైయుండడి పార్వతీ తనయవోగి గణాధిపా నీకు మొక్కెదన్ తలచితినే కననాదుని తలచితినే విఘ్నవతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకు. అభీష్ట వరదాయ నమః, భక్త నిలయే నమః, భావగమ్యాయ నమః, మంగళప్రదాయ నమః, కాంతచిత ప్రభవే నమః, శ్రీ విఘ్నేశ. పరమశివుని గూర్చి పూర్వం గజముఖాసురుడనేవాడు తన తపస్సుచే ఆయనను మెప్పించి కోరరాని వరం కోరినాడు. తనను ఎవరూ వధింపజాలని శక్తిని శివుడు తన ఉదరంనందే నివసించవలనని కోరినాడు. ఆ ప్రకారం శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి
పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువును ప్రార్థించింది. విష్ణుమూర్తి గంగిరెద్దువాణి వేషం ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు. గంగిరెద్దు నాడించి గదముఖాసురుని మెప్పించినాడు. గదముఖాసురుడు ఆనందంతో ఏమి కావాలనియో కోరుకోమన్నాడు. విష్ణుదేవుని వ్యూహం ఫలించింది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుని నందీశ్వరుని వశం చేయమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమైనది. తనకు ఆంత్యకాలం దాపురించిందని గుర్తించాడు. అయినా మాట తప్పుట కుదరదు. కుక్షి అందున్న శివుని ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావమున నా జీవితం ముల్యుచున్నది. నా అనంతరం నా శిరస్సు జగత్కూర్చమగునట్లు నా చర్మమును నిరంతరం నువ్వు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు అతని ఉదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరమును చర్మమును తీసుకొని వెళ్ళాడు. అక్కడ పార్వతి భర్త రాకను గురించి పరమానందంతో భర్తకు స్వాగతం పలుకుటకై సన్నాహమవుచున్నది. తనలో తాను ఉల్లాసిస్తూ స్నానాలంకారముల ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసంలో పరధ్యానంగా ఒక ప్రతిమ చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలననిపించింది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి అగు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందింది. ఆ మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందర బాలుణ్ణి వాకిటనందు ఉంచి తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిటనున్న బాలుడు అతడిని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింప శివుడు రౌద్రంతో ఆ బాలుని శిరఛేదనం చేసి లోనికి వెళ్ళాడు. జరిగిన దానిని చూసి పార్వతి విలపించింది. శివుడును చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్ర పట్టి అయినాడు. విగత జీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకునికి వాహనమై శాశ్వత స్థానమును పొందాడు. పేట పూజ స్టార్ట్ అయింది. శ్రీ గణేశ దేవ, శ్రీ గణేశ దేవ.